లోకేష్ దొంగలు అంటూ కమిషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్నారు. గత ఎన్నికల ముందు మేమే 150 కోట్లు ఇచ్చాం. ప్రతి సోమవారం సమీక్ష చేసింది లంచాల కోసమే. టీడీపీ 75% పూర్తి చేసింది అనేది పత్యబద్ధం. ఆ పార్టీ ప్రజల కోసం కాదు, కుటుంబం కోసమే. అది అసలు పార్టీనే కాదు, వ్యాపార సంస్థ. లోకేష్ రాయలసీమలో ఎందుకు పోటీ చేయడు? అక్కడ పోటీ చేసేంత దమ్ము ధైర్యం లేవా? కియా తెచ్చానంటారు, అనంత గెలవలేదేం. ఈ పార్టీలో ఉండలేను, రాజీనామా చేస్తున్న మాజీ ఎంపీ రాయపాటి తనేడు. ట్రాన్స్టా యజమాని రంగారావు స్పష్టీకరణ. చంద్రబాబు ఫోటో నేలకేసి కొట్టిన గుంటూరు నేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పచ్చసేన అంటూ టీడీపీ నేతలకు జనసేన ముసుగు. పొత్తులో కేటాయించి అరకొర సీట్లకు చంద్రబాబు ఎసరు. పవన్ కళ్యాణ్ కలిసిన టీడీపీ నేతలు వేదవ్యాస్, మాగడ్డి బాబు, జలీల్ ఖాన్ బాబు సూచన మేరకే జనసేన గూటికి ఎమ్మెల్సీ వంశీకృష్ణ. ఆది నుంచి ఉన్న జనసేన నాయకులు ఆందోళన అంటూ ఇంతకుముందు నేను ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను. తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇస్తుంది, సీట్లని ఇన్ననిస్తుంది, మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే మన పార్టీల్లోకి చేరి మళ్ళీ ఆయా సీట్లలో పోటీ చేస్తుంటారు అన్నటువంటిది ఇక్కడ మరొకసారి స్పష్టంగా కనబడుతున్నది. బోరగడ్డ వేదవ్యాస్ లాంటి వాళ్ళు వచ్చి కలవడం అన్నటువంటిది అందులో ప్రధానమైనటువంటి అంశం. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి బడుగులపై పెత్తనం, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేలతో ఇష్ట. ఇది ఇక్కడ శుభంపల్ల.